రేపు ఇంద్రవెల్లుల జరగబోయే దళిత గిరిజన దండోర సభకి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి దళితులు గిరిజనులు ఏకమై ఇంటింటికి ఒక్కొక్కరు చొప్పున తరలి రావాలని చెప్పి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి దళితులకు గిరిజనులకు మనవి చేయడం జరుగుతున్నది. ఇవాళ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి దళితులకు ఏ విధంగా అయితే మోసం చేశారో మొట్టమొదటిగా దళితుని సీఎం చేయిస్తానని చెప్పి మోసం చేయడం జరిగింది. దళితులకు గిరిజనులకు 3 ఎకరాల భూమి ఇస్తానని చెప్పి మోసం చేయడం జరిగినది. అదేవిధంగా నిన్న మొన్న వాసలమరిలో 76 మంది దళిత కుటుంబాలకు నేను 10 లక్షల రూపాయలు ఇస్తున్నానని చెప్పి పెద్ద గొప్పలు చెప్పుకొని పబ్లిసిటీ చేసుకుంటున్నటువంటి ముఖ్యమంత్రికి చెప్ప చెల్లమల్లే విధంగా దళితులందరూ ఏకతాటి మీద వచ్చి ఇలా తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 12 లక్షల పైన గిరిజన దళితులు ఉన్నారని చెప్పి లెక్కలు చెప్తున్నాయి. అదేవిధంగా గిరిజనులు కొన్ని లక్షల మంది ఉన్నటువంటి గిరిజనులు అందరూ ఏకతాటి మీద వచ్చి తెలంగాణ రాష్ట్రానికి దళితుల బంధువు గిరిజన బంధువు ఇచ్చేటట్టు అందరు ఏకతాటి మీద పోరాడి ప్రతి ఇంటింటికి ప్రతి ఒక్కరికి దళిత బంధువు గిరిజన బంధువు రావాలనే ఉద్దేశంతో ఏకతాటి మీద పోరాటం చేయాలని చెప్పి మన తెలంగాణ రాష్ట్ర రథసారథి అయినటువంటి తెలంగాణ ప్రజల గొంతు తెలంగాణ ప్రజల గుండె చప్పుడు అన్న రేవంత్ అన్న గారి పిలుపు మేరకు కొన్ని లక్షల మంది ఈ సభకి రావాలని చెప్పి మనవి చేస్తున్నా. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి దళితులకు గిరిజనులకు భూములు ఇవ్వడానికి భూములు లేవని చెప్తున్నటువంటి ముఖ్యమంత్రి ఇలా రంగారెడ్డి హైదరాబాద్ నుంచి బంజారా డివిజన్ నుంచి మాట్లాడుతున్నా. ఇలా హైదరాబాద్ రంగారెడ్డిలో కొన్ని 100 ఎకరాల భూములు ఉన్నాయి. అక్కడ దళితులకు అక్కడ ఉన్నటువంటి దళితులకు పంచాలని చెప్పి డిమాండ్ చేస్తున్నా. అదేవిధంగా హైదరాబాద్ నుంచి దాదాపు ఒక 10,000 మందితో ర్యాలీగా రేపు ఎక్కడ వాళ్ళు అక్కడ ఈ సభకి రాబోతున్నారని చెప్పి మనవి చేస్తున్నా. ఇలా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి దళిత గిరిజన సభకి వచ్చినటువంటి జనాలకు చూసి ఇలా రాష్ట్ర ప్రభుత్వానికి చెంప మీద చెల్లుమనేటట్టు ఉండాలని చెప్పి మనవి చేస్తున్నాం.